ఏపీలో జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. పవన్ తన వాహనానికి నారాహిగా పేరు పెట్టుకోవాల్సిందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడతారని విమర్శించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు బాగుండడం కోసం పవన్ ఏదైనా చేస్తాడని ఆరోపించారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని మండిపడ్డారు. పవన్ గులాబీ జెండాను వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు నాని. కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు, ఆఫీసులో పూజ చేశారు, హోమం చేశారు, అన్నవరంలో పూజ చేస్తారు, ఊరూరికి పూజ చేస్తారు. అసలు మనలో సరుకు ఉండాలే కానీ ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు. పాప అమ్మవారు పేరు పెట్టారు, వారాహి అంటే అమ్మవారు. అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవటం ఏంటో నాకు అర్థం కాదు. వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అంటున్నాడు. నిజాయితీగా మాట్లాడితే అవే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి. నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఒకటి ఆత్మవంచన, రెండు ప్రజలను వంచన. ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి, పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు. ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పాలించే నాయకులకి గులాంగిరి చేయడంట, బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతా అంట. చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు? నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు? కేసీఆర్ శంఖనాకేతన దేవుడు, కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని నాకు టికెట్లకు రేట్లు ఇవ్వు, నాకు గేట్లు ఎత్తే బ్లాక్లు అమ్ముకుంటానని చెప్పి సినిమాకి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టు పిసుకుతున్నది ఎవరు? కేసీఆర్ ఈరుడు సూర్యుడు ఎంత నీచమంటే భారతీయ జనతా పార్టీతో బంధం అంచుకుని, భారతీయ జనతా పార్టీతో బంధం ఉంచుకుని కూడా కేసీఆర్తో అక్రమ సంబంధం పెట్టుకుని కేసీఆర్కి ఓట్లేయమని చెప్పని నికృష్టంగా నిర్లజ్జగా కేసీఆర్కి ఓటేయమని చెప్పి చెప్పినోడు ఎవడు? ఎవడంటున్నా గులాబీ జెండాని బ్యాట్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు? గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది ఎవడు? హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు? హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, తిరిగి హరీష్ రావును తిడతంటే హరీష్ రావు మీద ఏగవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు? ఎవడు ఈ సొల్లు కౌర్లు అని చెప్పేది?